టాపిక్లు మనం చూస్తే గంగానదీ వ్యవస్థ. గంగానదీ వ్యవస్థ యొక్క పొడవు 2525 కిలోమీటర్స్. ఇది ఇంత పొడవును కలిగి ఉండి భారతదేశంలో 2510 కిలోమీటర్ పొడవును కలిగి ఉంటుంది. అంటే భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణం చేస్తుంది గంగానది. మరి గంగానది ఎన్ని దేశాల గుండా వెళుతుంది అంటే, ఒకటి ఇండియా, అయితే మరొకటి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ రెండు దేశాల గుండా వెళుతుంది కాబట్టి దీన్ని అంతర్జాతీయ నది అని కూడా పిలవచ్చు. ఓకే, సో ఈ నదీ వ్యవస్థ ఇంత పొడవును కలిగి భారతదేశంలో మరియు బంగ్లాదేశ్లో ఇది రెండు దేశాల గుండా ప్రయాణం చేసేటటువంటి నదీ వ్యవస్థ అత్యంత ప్రధానమైంది. ఇది ఒక హిమనీ నదం ఆధారంగా ఏర్పడినటువంటి నది. అంటే దీన్ని ఏమని పిలుస్తారు, ఒక జీవ నది అని చెప్పి పిలుస్తారు. జీవ నది, పెరినియల్ రివర్. దిస్ రివర్ ఇస్ ఏ ఇంటర్నేషనల్ రివర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ పెరినియల్ రివర్. దిస్ రివర్ ఫ్లోస్ ద లెంత్ ఆఫ్ 2525 కిలోమీటర్స్ అండ్ ఇన్ ఇండియా, ఓన్లీ ఇన్ ఇండియా ఇట్ ఫ్లోస్ బై 2510 కిలోమీటర్స్. ఓకే, సో ఇదంతా కూడా గంగానది యొక్క ప్రధానమైనటువంటి అంశాలు. మరి ఈ నది ఏ రాష్ట్రం నుండి ప్రారంభమవుతుంది అంటే, దిస్ రివర్ ఫ్లోస్ బై ది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అనేటటువంటి రాష్ట్రం గుండా ఇది ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ఆ ప్రారంభంలో మనకు హిమనీ నదాల నుండి ప్రారంభమవుతాయన్నాం. మరి ఆ హిమనీ నదాలు ఏవి అంటే, ప్రధానమైనటువంటి హిమనీ అనేకమైనటువంటి హిమనీ నదాల నుంచి ప్రారంభమవుతాయి. కానీ రెండు ప్రధానమైనటువంటి క్షేత్రాలు, ఒకటి గంగోత్రి అనే హిమనీ నదం, రెండు సతోపత్ అనే హిమనీ నదం. ఈ రెండు హిమనీ నదాల నుండి నది గంగానది అనేది సృష్టి, గంగానది యొక్క ఉద్భవనం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే గంగానది డైరెక్ట్గా ఏదో ఒక హిమనీ నది నుంచి ఉద్భవనం అనేది జరగలేదు. కానీ రెండు ప్రధానమైనటువంటి ధారల వల్ల ఇవి గంగానది ఏర్పడడం జరిగింది. ఓకే, ఒకటి గంగోత్రి అనే హిమనీ నదం, రెండు సతోపత్ అనే హిమనీ నదం. ఇదంతా కూడా ఇందులో మన ఉత్తరాఖండ్లోనే, ఓకేనా, ఉత్తరాఖండ్లోనే జరుగుతుంది ఇదంతా. సో గంగోత్రి అనే హిమనీ నదం కరగడం వల్ల ఏర్పడినటువంటి నీటి ధార, లేదా దాన్ని ఏమంటామంటే నీటి ప్రవాహాన్ని భగీరథి అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ సతోపత్ హిమనీ నదం కరగడం వల్ల రెండు రకాల ధారలు ఏర్పడతాయి. ఒకటి మనకు ధౌళి గంగా అని, రెండు విష్ణు గంగా అని. ధౌళి గంగా, విష్ణు గంగా అనేటటువంటి రెండు నీటి ప్రవాహాలు కలిసి ఒక నదిని ఫామ్ చేస్తాయి. అదే మనకు అలకానంద. ఓకేనా, సో ఈ అలకానంద అనేటటువంటి నది ప్రవాహం ఎలా ఏర్పడింది, రెండు నీటి ప్రవాహాల కలయిక వల్ల. ఏవేవి, ఒకటి ధౌళి గంగా, రెండు విష్ణు గంగా. ఈ ధౌళి గంగా, విష్ణు గంగలు కలిసి మనకు అలకానంద అనేటటువంటి నదిని ఏర్పాటు చేస్తే, ఈ నది ముందుకు ప్రయాణం చేస్తూ అనేకమైనటువంటి చిన్న ఉపనదులను కలుపుకుంటూ వెళ్ళింది. ఆ చిన్న చిన్న ఉపనదులు ఏవి, ఒకటి పిండారి, రెండు మందాకిని, మూడు నందాకిని. ఓకేనా, పిండారి, మందాకిని, నందాకిని, ఈ మూడు ట్రిబ్యూటరీలను కలుపుకుని అలకానంద ఒక పెద్ద నదిగా ప్రయాణం చేస్తూ, తర్వాత గంగోత్రి నుంచి బయలుదేరినటువంటి నది భగీరథి, ఈ భగీరథితో తర్వాత అలకానంద కలవడం జరుగుతుంది. ఇదంతా కూడా దేవప్రయాగ వద్ద జరుగుతుంది. ఈ దేవప్రయాగ వద్ద ఈ రెండు నదులు కలవడం వల్ల ఏర్పడినటువంటి ఒక ప్రధానమైనటువంటి నదియే గంగా నది. ఈ గంగా నది అనేది ఈ విధంగా ప్రయాణం చేయడం, ఎక్కడి నుంచి, మనకు దేవప్రయాగ నుండి కనవడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా ఓవర్ వ్యూ అనుకుంటే, దీంట్లో మన క్వశ్చన్లు రీసెంట్గా కొన్ని క్వశ్చన్లు కొన్ని ఎగ్జామ్లలో ఏమని అడిగాయంటే, ఈ ప్రయాగాలను ఇచ్చేసి వరుస క్రమంలో అమర్చమంటాడు. ప్రయాగాస్ అంటే ఏమిటి అంటే, నదుల కలయిక. ఆ నదుల కలయిక ప్రధానంగా చూడండి, మనకు గంగోత్రి నుండి భగీరథి నది, ఆ తర్వాత అలకానందలు, ఈ రెండు కూడా కలిసేటటువంటి ప్రాంతం ఎక్కడన్నా మనం దేవప్రయాగ అంటే, దేవప్రయాగ వద్ద నది, ఏ నది, గంగానది ప్రయాణం చేస్తుంది. గంగానది ఉద్భవనం అనేది జరుగుతుంది అని చెప్పాము. ఎక్కడిది, దేవప్రయాగ వద్ద. అలాగే ఇంకొన్ని ప్రయాగాలు ఉన్నాయి. ఆ ప్రయాగాలు అనేటివి వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి. మనం ధౌళి గంగా, విష్ణు గంగలు కలిసి అలకానంద అన్నాం కదా. మరి అలకానంద ఏర్పడేది ఎక్కడ, ఈ అలకానంద రెండు ఈ నదుల ఈ నీటి ప్రవాహాలు కలవడం వల్ల ఏర్పడతాయన్నాం. ఇదేది, ఈ ఈ
ఈ కలయిక విష్ణు ప్రయాగ వద్ద కలుపుస్తుంది. ఏమది? విష్ణు ప్రయాగ అంటే ధౌళిగంగ విష్ణు గంగలు మనకు విష్ణు ప్రయాగ వద్ద కలిసి మనకు అలకానందగా ఏర్పడతాయి. ఈ అలకానందకి కొన్ని ఉపనదులు కలుస్తున్నాయి. ఒకటి పిండారి, మందాకిని, నందాకిని. మరి పిండారి నది అలకానందకు కలిసేటటువంటి ప్రాంతం ఎక్కడా? కర్ణప్రయాగ. ఎక్కడ సరిది? కర్ణప్రయాగ. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, దానికి ముందు విష్ణు ప్రయాగ, తర్వాత కర్ణప్రయాగ. మరి మందాకిని అలకానందకు కలిసేటటువంటి ప్రాంతం ఎక్కడ? ఇది రుద్రప్రయాగ. రుద్రప్రయాగ. సో విష్ణు ప్రయాగ, కర్ణప్రయాగ అండ్ మూడు రుద్రప్రయాగ. తర్వాత నందాకిని మందాకినికి వచ్చి కలిసేటటువంటి ప్రాంతం, దీన్ని నందప్రయాగ అంటారు. నందప్రయాగ. ఓకే, సో నందప్రయాగ ఇవి మనకు కనిపించేటటువంటి ప్రయాగాలు. ఈ నందప్రయాగ వద్ద అలకానంద పూర్తి స్థాయిలో ఏర్పడి తర్వాత మనకు దేవప్రయాగ వద్ద భగీరథితో కలిసి మనకు గంగానదిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రయాగాలు అనేటివి వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి జాగ్రత్తగా, మీరు ఏ క్లాసులో చూడండి, ఎక్కడైనా మీరు అవసరమైతే యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడండి. ఇంతటి క్లారిటీ కలిగినటువంటి సిలబస్ అండ్ సబ్జెక్ట్ మీకు ఇవ్వడం అనేది జరగదు. కానీ ఖచ్చితంగా మనం ఇంత క్లియర్గా చెప్పడానికి కారణం, మనకు పూర్తి స్థాయిలో ఒక విషయం గురించి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో చెప్పడం అనేది జరుగుతుంది. రేపు పొద్దున మనకు దీని మీద క్లారిటీ అనేది ఉండాలి. ఈ మ్యాప్ పిక్టోరియల్ అనేది మనకు అర్థమై ఉన్నాయనుకోండి, రేపు పొద్దున ఎగ్జామ్లు అనేది ఈజీగా దాని మీద మనం ఒక ఆప్షన్ ఆన్సర్ని పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. చూడండి మనం వరుస క్రమం నేర్చుకోండి. ఈ ప్రయాగాల యొక్క వరుస క్రమం చూడండి, విష్ణు ప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ అండ్ దేవప్రయాగ. వీటిని ఒక చిన్న కోడ్తో చెప్పొచ్చు. చూడండి, వి కారు నం దేవ అని నేర్చుకోవచ్చు. ఓకేనా? వి అంటే విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ అండ్ దేవప్రయాగ వరుసగా నేర్చుకోవాలి. ఎక్కడి నుంచిది? ఉత్తరం, నార్త్ టు సౌత్. ఓకేనా? అంటే ఉత్తరం నుండి దక్షిణానికి. రేపు పొద్దున దక్షిణం నుండి ఉత్తరానికి అడిగినా కూడా ఈ దీన్ని మనం తిరిగేస్తే చాలు కదా. ఓకేనా? అంటే మనకు వరుస క్రమం నేర్చుకున్న తర్వాత మనకు ఎలాగైనా క్వశ్చన్కి ఆన్సర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. విష్ణుప్రయాగ వద్ద కలిసిదేవరు ధౌళిగంగ విష్ణుగంగ, కర్ణప్రయాగ వద్ద కలిసిదేవరు పిండారి, అదే రుద్రప్రయాగ వద్ద కలిసిదేవరు మందాకిని, నందప్రయాగ వద్ద కలిసిదేవరు నందాకిని, అలాగే దేవప్రయాగ వద్ద కలిసేది ఎవరు అంటే ఒకటి అలకానంద, రెండు భగీరథి అనేటటువంటి ప్రధానమైనటువంటి నదులు కలవడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇలా నేర్చుకోవచ్చు. వికే ఆర్ నమ్ దేవా అని నేర్చుకోవచ్చు. వికేఆర్ నమ్ దేవా. వి అంటే విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ అండ్ దేవప్రయాగ. ఓకే, ఇవన్నీ కూడా ప్రయాగాస్. ఓకేనా? కానీ అదే యమునా నది గంగకు వచ్చే కలిసేటటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఓకేనా? అది ప్రయాగ్ రాజ్. ఓకే, ప్రయాగ్ రాజ్. ప్రయాగ్ రాజ్ ఏంటి? ఎవరెవరు కలుస్తున్నారు? ఒకటి గంగా అండ్ రెండు యమునా నదులు. గంగా యమునాలు కలిసేది ప్రయాగ్రాజ్, కానీ చిన్న చిన్న ఉపనదులు పైన కలిసేది మాత్రం ఇదంతా కూడా ప్రయాగాస్ అని అంటాం. సో ఈ విధంగా వెరీ 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 ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇది మనకు గంగానది యొక్క ఉద్భవనం. ఓకేనా? గంగానది యొక్క ఉద్భవనం అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఇది క్లియర్గా మనకు నేర్చుకోవడం జరుగుతుంది. కానీ మన మిగతా టాపిక్లలో ఇప్పుడు చూడండి, మీరు ఇదివరకు ఉన్నటువంటి మీ అవగాహనకి ఇప్పుడున్నటువంటి అవగాహనకి ఎంత డిఫరెన్స్ అనేది కలిగిందో చూడండి. అంత క్లీన్గా మనకు సబ్జెక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. విత్ మ్యాప్ పిక్టోరియల్ పాయింట్గా అంత ఈజీగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో ఇదంతా కూడా గంగానది యొక్క ఉద్భవనం. తర్వాత మనకు గంగానది వ్యవస్థ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.